అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, పురాతన కాలం నాటి ఒక విధానాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నానండి. మరి ఆ విధానం ఏమిటి అంటే, సహజ సిద్ధమైనటువంటి పసుపుని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని మీద నేను మీకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నానండి. మరి ఈ పసుపుని ఏంటంటే, కాలికి పూసుకోవచ్చు, వంటల్లో వేసుకోవచ్చు, మరి జలుబు వచ్చినప్పుడు, జలుబు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ధూపంగా కూడా వేసుకుని ఆ పొగ పీల్చినట్లయితే ఖచ్చితంగా ఏంటంటే జలుబు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందండి. మరి దీని విధానానికి వస్తే, ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఎంతైతే కావాలో, అంటే సపోజ్ ఒక పావు కేజీ అనుకోండి, ఆ పావు కేజీ పసుపు కొమ్మల్ని కొనుక్కొని జాగ్రత్తగా తీసుకొచ్చుకోండి. దాన్ని ఏం చేయాలంటే, మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు నానబెట్టండి నీళ్ళల్లో. ఏ పాత్రలోనైనా పర్వాలేదండి, అది ఇత్తడిది కానీ, మరి రాగిది కానీ, స్టీల్ది కానీ, అల్యూమినియంది కానీ, మీ ఇష్టం, కుండలోనైనా పర్వాలేదండి. బాగా ఒక 24 గంటలు ఖచ్చితంగా ఏంటంటే దానిని ఏం చేస్తారంటే, బాగా నాననివ్వండి. నానిచ్చిన తర్వాత బాగా నాని ఏంటంటే దానిలో ఉన్నటువంటి పదార్థం, అంటే ఏదైతే ద్రవం ఉంటుందో ఆ ద్రవం మొత్తం ఏంటంటే పైకి తేరుకుంటుంది. దాన్ని ఏం చేస్తారంటే పారబోయండి. తర్వాత మరలా ఏంటంటే, ఆ నీళ్ళని పారబోసిన తర్వాత, నానబెట్టినటువంటి నీళ్ళని పారబోసిన తర్వాత మరలా ఏంటంటే స్వచ్ఛమైనటువంటి మంచినీటిని దానిలో పోసేసి మళ్ళీ ఏంటంటే శుభ్రంగా మనం బియ్యం ఏ విధంగా అయితే కడుక్కుంటామో ఆ విధంగా ఏంటంటే కడిగి మళ్ళీ పారబోయండి. తర్వాత మరలా ఆ నీళ్ళన్నీ ఉంచిన తర్వాత మరలా ఏంటంటే రెండోసారి కూడా ఏంటంటే, అంటే ఫస్ట్ సారి నానబెట్టి పారబోసిన నీళ్ళతో కాకుండా రెండోసారి మూడోసారి కూడా ఏంటంటే నీళ్ళని దానిలో పోసేసి శుభ్రంగా ఏంటంటే మరలా ఏంటంటే కాస్త మనం బియ్యం కడిగినట్టు కడిగేసేసి ఆ నీళ్ళని పారబోసుకున్న తర్వాత ఏం చేయాలంటే, అప్పటికి అది బాగా నాని ఉంటుందండి. ఆ నానిన దాన్ని రోడ్లోనైనా సరే రోజు శుభ్రంగా కనుక చేసుకొని దంచుకోవచ్చు, లేకపోతే ఏంటంటే ఒక గుండ్రాయి కనుక శుభ్రంగా కడిగేసేసి, ఒక రాగిని కడిగేసేసి శుభ్రంగా ఒక్కొక్క దాన్ని కనుక బాగా చెదగొట్టినట్లయితే, ఆ చెదగొట్టిన దాన్ని పక్కన పెట్టుకొని ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ మీరు కనుక దాన్ని ఎండకి కనుక ఎండిచ్చినట్లయితే, తర్వాత మిక్సీలో కానీ లేకపోతే రోట్లో కానీ మీరు కనుక బాగా దంచినట్లయితే, అసలుకి అద్భుతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, సహజ సిద్ధమైనటువంటి పసుపు అనేది తయారు కావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. పురాతన కాలంలో మాత్రం ఈ విధానం అనేది అమలు పరుచుకునే వాళ్ళండి ప్రతి ఒక్కరూ. కాబట్టి ఏంటంటే మీ అందరికీ ఏంటంటే, నేను ఈ విధానాన్ని తెలియపరుద్దామన్న ఆలోచనతోటి ఉన్నాను కాబట్టి ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఇట్లాగా ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి పసుపు కానీ కారం కానీ తయారు చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.